హబక్కు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కలిసి చదువుకుంటాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రవక్తగు హబక్కు చేసిన ప్రార్థన వాచ్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాన్లోండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచరి ఈ రీతిగా కూడి రాగలిటికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కుమరువల్లో పరిచర్య ప్రారంభించింది మొదలుకొని నేటి వరకు కూడా నీ బిడ్డలెళ్ళ మీరు చూపుతూ వచ్చిన కృపలను బట్టి వనములు. గత 6 సంవత్సరాలు ముగించుకొని 7వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి సందర్భంలో వార్షికోత్సవ కూడికలిరితిగా కలిగి ఉండటానికి ఇచ్చిన ధన్యతను బట్టి వనములు. గత రాత్రి నుంచి ఆరంభమైన ఈ కూడికల్లో మీ నామమునకు ఇప్పటికే మహిమ తెచ్చుకున్నందుకు వనములు. ఉదయకాల పరిచర్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు. ఈ సాయంకాల పరిచర్య కొరకు మరొకసారి మీ సాన్నిధ్యంలో సాగిలిపడుతున్నాం తండ్రి. మాకేదైతే అవసరంగా ఉందో దాన్ని మీరు మాకు వినిపింపచేయండి. చేరువచ్చిన బిడలు శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రజలు సైతం మేలు పొందగలిగినట్లు, మీ వాక్యము శక్తితోనూ అధికారంతోనూ విడుదల కాగలిగినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగలే తండ్రి, దినములు గడిచిపోతూ ఉంటుండగా, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుండగా మా విషయంలో మేము ఏం చేయాలి, ఎలాగే మా జీవితాలని సిద్ధపరచుకోవాలి అన్న విషయంలో ఒక అవగాహనలోనికి మేము రాగలిగినట్లు సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇందు నిమిత్తం చదువుకున్న లేఖన భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు ప్రభా మేము చూచినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, నన్ను మీరు బలపరిస్తే కానీ, నా నోట మీ మాటలు ఉంచితే కానీ, పలుగుటకు వాక్శక్తిని ప్రసాదిస్తే కానీ, నేనేమియూ చేయజాలనని చెప్పాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మరొకసారి మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను తెచ్చుకుంటూ ప్రభా మీపై ఆధారపడుతూ ఉంటుండగా నన్ను ఖాళీ చేసి మరుగు చేసి శక్తికి మాటల చేత నింపి ఈ రాత్రి కూడి వచ్చిన ప్రజలు సైతం మేలు పొందినట్లు మీ వాక్కును విడుదల చేయం. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సంవత్సరం ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించడం అనేది జరిగింది. 6 సంవత్సరాలు ప్రభు కొనసాగింపు చేస్తూ వచ్చాడు, ప్రజలకు అవసరతలు తీర్చాడు. చిన్నగా ప్రారంభించినటువంటి ఈ పరిచర్యలో ఆత్మలు సమకూర్చబడ్డం, ప్రభు కొరకు ఆత్మలు సిద్ధపరచబడ్డం కూడా జరుగుతూ వచ్చింది. ఆత్మీయంగా దేవుడు వారి జీవితాలు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి పురోభివృద్ధిని బట్టి ఒకవైపు సంతోషిస్తూనే మరొక వైపు వారిని సిద్ధపరచాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది అన్నటువంటి బాధ్యతతో ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు, సంవత్సరాలు దొరలిపోతున్నప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, సందర్భాలు మన జీవితంలో జరుగుతున్నాయి అన్నది మన గమనంలో ఉంచుకోవాలి. ఒకటి ఏంటి అనంటే, సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు మనమైతే వార్షికోత్సవమని, 6 సంవత్సరాలు గడిచిపోయిందని చాలా హ్యాపీగా సంతోషంగా ఇలాగ విందులు చేసుకుంటాం, సంతోషపడతాం, కోడికలు ఏర్పాటు చేసుకుంటాం,
కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు సంతోషమే కానీ మరొక వైపు ప్రాథమికంగా సంవత్సరాలు గడుస్తున్నప్పుడు సమాధికి దగ్గర అవుతున్నాము అని. ఒక సంవత్సరం గడిచిపోయిందంటే ఏంటంటే చెప్పండి, అయిపోయిందని ఒక సంవత్సరం. కనుక సమాధికి దగ్గర అవుతున్నాం. రెండవది, సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు రెండవ విషయం ఏంటంటే మన ప్రభువు మనకు దగ్గర అవుతున్నాడు. హబక్కు 3:3 మనం చదువుకున్నాం, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. అంటే ప్రభు రాకడ సమయం ఏమైంది, దగ్గరకు పడతా ఉంది అని అర్థం. మన పోకడ దగ్గర పడుతుంది, ప్రభు రాకడ దగ్గర పడుతుంది అన్నటువంటి విషయాలు మనం గమనంలో ఉంచుకుంటే మనం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంటుంది. చాలా పర్యాలు ఈ గమనంలో మనం ఉండం. ఏదో అన్నీ హ్యాపీగా జరిగిపోతున్నాయి, సంతోషంగా జరిగిపోతున్నాయి, మనకు సంతోషమే అన్నట్టుగా మనం ఉంటాం. కానీ ఈ రెండు విషయాలు ఎప్పుడు కూడా మన గమనంలో ఉండాలి. ఎప్పుడు మన తను చాలిస్తామో తెలీదు, రెండవది ప్రభు రాకడెప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఈ రెండు విషయాలు మనకు తెలియదు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు రాకడ విషయానికి వస్తే, అటు పాపులైనటువంటి వారు జాగ్రత్త పడాలి, ఇటు పరిశుద్ధులైనటువంటి వారు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, అందరికి కలిసి చదువుతాం. 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము, వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కనుక ప్రభు రాకడ విషయానికి వస్తే, రెండవ రాకడ విషయానికి వస్తే, ప్రభు రెండవ రాకడలో రెండు భాగాలుగా మనకు కనపడతాయి. ప్రభు రెండవ రాకడలో ఇది మొదటి భాగం. ఇది మొదటిసారి తాను ప్రత్యక్షమవుతాడు. దేని కొరకు ప్రత్యక్షమవుతాడు అనంటే, ఆయన బిడలమైనటువంటి మనం, చనిపోయిన వారమైన ఆ దినాన బ్రతుకున్న వారమైన మనల్ని తనతో పాటు సదాకాలం ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఆ వచ్చే విషయానికి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. తర్వాత చింది భాగంలో, ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. ఇప్పుడు చదవండి, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాల్లో కలిసి చదువుకుంటాం. ప్రభు అయిన యేసు తన ప్రభావును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ముందు చదువుకున్న దానికి దీనికున్న వ్యత్యాసం ఏంటో చెప్తారా? అక్కడ ప్రభు వస్తాడని రాయబడింది, ఇక్కడ కూడా ప్రభు వస్తాడని రాయబడింది. ప్రభు అయిన యేసు తన ప్రభావును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు. మేఘముల మీద ప్రత్యక్షమయ్యేది, భూరధ్వనితో ప్రత్యక్షమయ్యే ప్రత్యక్షత వేరు. ఇది రెండవది, ప్రభు యొక్క రెండవ రాకడల్లో రెండవ భాగం అని చెప్పవచ్చు. మొదటిసారి ఆయన రాకడ చాలా రహస్యంగా జరిగిపోతుంది, ప్రపంచానికి ఎవరికి కూడా తెలియదు. కానీ ఈసారి మాత్రం 2వ తెస్సలోనిక 1:6-8 వచనాల్లో చదువుకున్న భాగంలో ఆయన రాకడ
ప్రత్యక్షంగా ఉంటుంది. అగ్నిజ్వాలల్లో తన మహిమను కనపరుస్తూ దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. అయితే ఈ రెండు రాకడలు, రెండవ రాకడలు ఉన్నటువంటి ఈ రెండు రాకడలు, ఒకటేమో దేవుని పిల్లల కొరకు ఆయన వచ్చేటువంటి రాకడ, రెండవ రాకడ తీర్పు కొరకే ఆయన రాబోతున్నటువంటి రాకడ. ఈ రాత్రి ప్రభు బిడ్డల కొరకు ప్రభు దేని కొరకు వస్తున్నాడు, దేని కొరకు ఆయన రాబోతున్నాడు, రెండవసారి ఆయన ఎందుకు రాబోతున్నాడు అన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే ఆయన రాకడ కొరకు మన జీవితాల్ని మనం సిద్ధపరచుకునేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. దేవుని బిడల కొరకు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. అదే మనం పాడుకున్నాం, యుగ సమాప్తికి ఆయన ఆగమనమునకు సూచనలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో చెప్పాడు, ఆయన శిష్యులు అడిగారు, ప్రభు నువ్వు ఎప్పుడు రాబోతున్నావు అని. అంటే నేను వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, భూకంపాలు జరుగుతాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, తర్వాత యుద్ధాలు గుర్చినటువంటి సమాచారాలు ఇవన్నీ కూడా మీరు వింటారు అని ప్రభు తన రాకడను గుర్చినటువంటి సమాచారాలన్నీ కూడా తెలియజేశాడు. అవన్నీ కూడా ఈ దినాన ప్రత్యక్షంగా నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఈ సమీపంగా ఉన్నప్పుడు మొదటి రాకడని గురించి, అంటే రెండవ రాకడలో మొదటి భాగాన్ని గురించి, పరిశుద్ధుల కొరకు ఆయన వచ్చేదాన్ని గురించి నేను చెప్పేదానికి మునుపు పాపల విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడు అనేది చెప్పకూరుతున్నాను మొదటిగా. చూడండి, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 6:8 వచనాల్లో ఒక మాట కనపడుతుంది, ఒక మాట కనపడుతుంది. ఎందుకు వస్తాడంటే ఆయన అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు. దేనికి వస్తున్నాడు చెప్పండి? ఆయన ప్రతిదండన చేయబోతున్నాడు, దండించబోతున్నాడు. ఎవరిని దండించబోతున్నాడు అంటే దేవుని ఎరగని వారికి, క్రీస్తు సువార్తకు లోబడినటువంటి వారికి ప్రతిదండన చేయబోతున్నాడు. పేతురు రాసిన 2:3 6:7 కలిసి చదువుతాం. ఆయన ప్రతిదండన ఎలా ఉండబోతుందో పేతురు రాసిన 2:3-6:7 అందరికీ కలిసి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదల్లో మునిగి నశించను, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ప్రభు రాబోతున్నాడు, దేనికి రాబోతున్నాడంట? ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. దేనికి? సువార్తకు లోబడని వారికి, దేవుని ఎరగనటువంటి వారికి ప్రతిదండన చేయడానికి. ఇక్కడేమని రాస్తున్నాడు? వారికి తీర్పు తీర్చడానికి, భక్తిహీనుల తీర్పును నాశనము జరగబోతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు రెండవ పర్యాయము, రెండవ రాకడల్లో రెండవ భాగంలో ఎందుకు వస్తున్నాడు అంటే పాపులకు తీర్పు తీర్చడానికి, వారికి ప్రతిదండన చేసేదానికి ఆయన రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 6:1 ఒకవేళ ఆయన వస్తే ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 6:15-17 అందరికి కలిసి చెప్తాం. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండల సందులోను దాక్కొని సింహాసనాశీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చను, దానికి తాళజాలినవాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్లను ఉగ్రతను మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పదురు. కనుక ఇక్కడ యోహాన్ రాస్తూ అంటున్నాడు, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చను, దానికి తాళజాలినవాడు ఎవడు? ఆ దినాల్లో ఆ ప్రభు వచ్చినప్పుడు, ఆయన భీకర రూపంతో వచ్చినప్పుడు, తన మహిమను కనపరిచే రూపంతో వచ్చినప్పుడు, అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఎరగనటువంటి వారు, సువార్తకు లోబడినటువంటి వారట పారిపోతూ కొండల దగ్గరికి వెళ్ళి బండల సందుల్లో దాక్కొని, అయ్యా మీరు మమ్మల్ని మరుగుపరచండి, ఆయన్ని చూడలేకపోతున్నాం, ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాం, మమ్మల్ని మరుగుపరచండి
అని అంటారంట. అది కూడా మనం వాడాం. ఎటు చూచిన నీ కటు కనిపించును, కొండల బండలలో నుండి నన్ను. నువ్వు కొండల్లో దాక్కున్నా బండల్లో దాక్కున్నా నువ్వు ఎటు చూసినా ఆయన కనపడతాడంట ఎదురుగా. ఆ ఉగ్రత రూపాన్ని నువ్వు చూడలేవు, దాన్ని తాళజాలలేవు. ఆ భయంకరమైనటువంటి దేవుని తీర్పు రాబోతూ ఉంది. ఆ తీర్పులో ఒకవేళ నువ్వు దోషివని నిరూపించబడితే దేవుని యొక్క ఉగ్రతను నువ్వు ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని తీర్పు, దేవుని యొక్క ఉగ్రత. అయితే దేవుని ఇష్టం అది కాదు మన విషయంలో. మనం ఆయన ఉగ్రతకు గురి కావాలని, మనం నాశనం కావాలని, మనం ఆ రీతిగా మన జీవితాలని పాడు చేసుకోవాలని దేవుడు ఎంతమాత్రం మన విషయంలో ఇష్టపడడం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు కలిసి చదువుతాం. 16, 17, 18. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే మనం తీర్పులోనికి రాకూడదని, మనం నశించకూడదని దేవుడు సంకల్పించి ఏం చేశాడంటే చెప్పండి, తన కుమారుడైన యేసుప్రభువారిని ఈ లోకానికి పంపినాడు. ఎలాగొచ్చాడు ఆయన, ఎలాగొచ్చాడు చెప్పండి? ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చినాడు. యోహాను సువార్త 1:29 మనం చదువుతాం, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎలా మోసుకొని పోయాడు అనంటే దేవుని యొక్క ఉగ్రత. ఒక పాపి తన జీవితంలో దేవుని ఎరగకపోతే, ఒక పాపి తన జీవితంలో ఆయన సువార్తకు లోబడకపోతే వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా రాబోతుందో, అట్లాంటి ఉగ్రత తన కుమారుడైన యేసుప్రభు వారి మీద మోపేశాడు. 2017 సంవత్సరాల క్రితమే ఆ సిలువలో దైవోగ్రతను ఆయన భరించాడు. అందుకే యెషయా గ్రంథకర్త దాని గురించి ప్రవచిస్తూ మాట చెప్పాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. సువార్త ఏంటంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే నీకు బదులు ఆయన నీ శిక్ష భరించాడు, నీకు బదులు ఆయన శిక్ష భరించాడు, ఇది నువ్వు నమ్మాలి. నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడని నువ్వు నమ్మాలి. నీ దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడని నువ్వు నమ్మాలి. అది సువార్త అంటే. ఆ సువార్త యందు విశ్వాసం ఉంచకపోతే రేపు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, ఆయన రాకడలో లోకానికి ఆయన తీర్పు తీర్చేదానికి వచ్చినప్పుడు, ఆ తీర్పులో దేవుడు ఎప్పుడు కూడా, నువ్వు వ్యభిచారివి కదా నరకానికి వెళ్ళు, నువ్వు లోభివి కదా నరకానికి వెళ్ళు, లేక నువ్వు పలానా పాపం చేసావు కదా నరకానికి వెళ్ళు అని ఏ పాపాన్ని నీ మీద ఆయన మోపడు, ఏ పాపాన్ని ఆయన నీ మీద మోపడు. మరి మన మీద నిలుచున్న పాపం ఏంటో తెలుసా? మళ్ళీ ఒకసారి చదవండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఎందుకు ఆయన తీర్పు తీరుస్తాడు, ఎందుకు దండన విధిస్తాడో చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాల్లో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలు ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు. నువ్వు పాపం చేసినందుకు కాదు, ఆయనను ఎరగకపోవడమే, నీ శిక్ష భరించిన వాడని ఆయనను ఎరగకపోవటమే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన వాడని ఎరగకపోవటమే. ఎంత విచారకరమైన సంగతి అండి. ఈ కార్యాన్ని ఆయన ఎప్పుడు చేశాడు చెప్పండి? 2017 సంవత్సరాల క్రితమే చేశాడు. అంతేకాదు ఆ కార్యాన్ని చేసి పదే పదే ఇలాగ భక్తుల్ని పంపి చెప్పండి వీళ్లకు, వీళ్ళ శిక్షను నేను భరించాను, వాళ్ళు దాన్ని నమ్మితే చాలు చెప్పండి అని అనేక మంది వర్తమానికులను పంపి ఆయన రాజ్య సువార్తను మనకు పదే పదే వినిపింపచేస్తూ ఉన్నాడు.
రేపొద్దున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మన మీద నిలిచి ఉండేటువంటి పాపం ఏదైనా ఉంది అని అంటే అది నువ్వు ఆయన నెరగకపోవడం, నీ రక్షకుడుగా నువ్వు ఆయన నెరగకపోవటమే. నీకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడ్డాడు అన్నటువంటి సత్యాన్ని నెరగకపోవడమే. దానిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒకటే మాట అడుగుతాడు, నేను ఎవరో తెలుసా నీకు, నేను చేసిన కార్యమందు విశ్వాసం ఉంచావా అని అడుగుతాడు. ఒకవేళ దానికి నువ్వు సరి అయినటువంటి జవాబు చెప్పకపోతే ఆయన భయంకరమైనటువంటి తీర్పును, భయంకరమైనటువంటి ఉగ్రతను ఎదుర్కోవాల్సినటువంటి అవసరత నీకుంది. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏస్కెల్ గ్రంథంలో రాస్తాడు, ఆ దినం అంట ప్రళయం ఉంటుందంట, ప్రళయంలాగా ఉంటుందంట. ఆ భయంకరమైన ప్రళయంలాగా నీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఇది నన్ను చేయాల్సిన పని ఏమీ లేదు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసయ్య నేను పాపిని అన్న మాట చెప్తే చాలు. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నువ్వేమి చేసుకోలేకపోగా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండగా, యుగ సమాప్తి అందు మన దుస్థితిని చూసిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడ్డానికి 2017 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపాడు. ఆ కార్యాన్ని చేసి ముగించాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా బిడ్డలారా ఇంకెందుకు, మీకు బదులుగా ఒకడు శిక్ష భరించిన తర్వాత కూడా. ఉదాహరణకు చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి తాను తప్పు చేసి ఒకవేళ ఒక కొరడా దెబ్బలు ఒక 10 దెబ్బలు తినాల్సి వచ్చింది, నువ్వు స్నేహితుడిగా వాడి మీద జాలి పడ్డావు, నువ్వు స్నేహితుడిగా వాడి మీద జాలి పడి నా స్నేహితుడిని కొట్టకండి ఆ 10 దెబ్బలు నేను తింటానని నువ్వు తినేసావు. నువ్వు తిన్న తర్వాత కూడా వాడేమంటున్నాడంటే, మూర్ఖుడు వాడేంటి తినేది, నా దెబ్బలు నేనే తింటాను. ఏమనాలి చెప్పండి అలాంటి వాడిని. నీకు బదులుగా ఒకటి దెబ్బలు తిన్న తర్వాత కూడా మరలా నువ్వు దెబ్బలు తినడం అనేది ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఉగ్రతను భరించాడు. భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని, వాస్తవానికి అది నీకు నాకు రావాల్సినటువంటి మరణం, దాన్ని యేసు ప్రభువారు భరించేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దాన్ని నమ్ము చాలు, నీకు ఉగ్రత తప్పుతుంది, దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు. ఒకవేళ అది కాదని అంటావా, ఏ గొర్రె పిల్లలాగా సాధువుగా వచ్చాడో, సాధువుగా వచ్చి ఆయన దూషింపబడి బదులు దూషించకుండా, ఆయన బెదిరించబడి బెదిరించకుండా ఒక గొర్రె పిల్లలాగా బొచ్చు కత్తిరించు వాని ఎదుటే గొర్రె పిల్ల మౌనంగా ఉండినట్లుగా, మౌనంగా ఉండి నీ పాపానికి పరిహారం చేసినటువంటి అదే గొర్రె పిల్ల జ్ఞాపకం పెట్టుగా ఉగ్ర రూపం దాల్చబోతుంది. ప్రకటన 6లో అదే మనం చదువుతున్నాం, గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వచ్చను, దానికి తాళజాలిన వాడు ఎవడు. బతిమలాడి యేసుక్రీస్తు ప్రభు నామం పేట మీకు చెప్తూ ఉంటున్నాం, దేవుని కోపానికి గురి కావద్దు, దేవుని ఆగ్రహానికి గురి కావద్దు, దేవుని దండనకు గురి కావద్దు, నాశనానికి గురి కావద్దు. నీ పాపమే దీనంతటికి కారణం. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసినటువంటి వాడు ఉండగా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి తన స్వరక్తాన్ని చిందించి నీకు అందుబాటులో పెట్టి ఉంటుండగా, దాన్ని నిరాకరించి, బుద్ధిపూర్వకంగా నిరాకరించి, ఈయన నాకు అవసరం లేదు అని చెప్పుకొని నీ రక్షకుడైనటువంటి ప్రభును ఒకవేళ నువ్వు నిరాకరిస్తే నీ అంతం నాశనమే. భయంకరమైన ఆ దినాన్ని ఎలా ఎదుర్కొంటావు? అందుకే ఈ రాత్రి కూడా ప్రభు ప్రేమించి మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వార్షికోత్సవం జరుగుతుందని సంతోషపడుతున్నావు, కానీ సంవత్సరాలు దొరికిపోతున్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రభు బయలుదేరాడు, ఆయన బయలుదేరాడు, రావడం మొదలుపెట్టాడు. ఏ క్షణాన ఆయన వస్తాడో తెలియదు. ఆయన రాకడను నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవా? ఒక పాప ఎంత మాత్రం కూడా ధైర్యంగా ప్రభుని ఎదుర్కోలేడు. ఆ దినాన ఆయన ఉగ్రుడై వస్తున్నప్పుడు అంట, ఆ మహామహిమతో తాను వస్తున్నప్పుడు భక్తులు ఏమని రాస్తారంటే, ఎందుకు మనం ఆయన ఎదుట నిలవలేమనంటే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట రాస్తాడు. ఏమంటాడు చెప్పండి, ఆయన దురవగాహనమైన తేజస్సులో అమరత్వం కలిగి నివసించేటువంటి దేవుడు. ఆయన తీర్పులో అంట ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ వెలుగును తట్టుకోలేక, ఆ వెలుగును చూడలేక మనుషులు అలాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారంట. వెనక్కి వెళ్ళి వెనకాల పాతాళం ఉంటే అందులో పడిపోతారంట. ఎవరు పడేశారు వాళ్ళని? ఎవరు పడేలే. ఆ వెలుగైన దేవుని సన్నిధిని తట్టుకోలేరు వాళ్ళు. దురోగాహనమైన తేజస్సులో అమరత్వం కలిగి నివసించేటువంటి దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండలేరు.
అదే రెండో తెసలోనిక మొదటి అధ్యాయం 6-8 వచనాల్లో చదువుకున్నాం, ప్రభు తన దూతలతో తన ప్రభావ మహిమను కనపరిచేటువంటి దూతలతో రాబోతున్నాడు, అగ్ని జ్వాలలో రాబోతున్నాడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడుగా, మహిమ కలిగినటువంటి దేవుడుగా రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతను నువ్వు ఎదుర్కోవాలంటే నిశ్చయంగా నువ్వు పాప విముక్తుడు కావాల్సిందే. ఒక పాపి ధైర్యంగా పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడలేడు. వెలుగు చీకట్లు ఒక చోట కలిసి అలా ఉండలేవో. ఆ రీతిగా వెలుగైనటువంటి దేవుని చెంతకు నువ్వు చీకట్లో నుండి బయటికి వస్తే తప్పితే, పాపమని అంధకారంలో నుండి నువ్వు బయటకు వస్తే కానీ అది నీకు సాధ్యపడదు. ఈ రాత్రి దానికి ప్రభు ఎంత సులభం చేశాడు చెప్పండి. పాప విముక్తుడు కావాలనంటే ఆయన ఏ పెద్ద కష్టం పెట్టలేదు మనకు, ఏమైనా డబ్బు కోరలేదు, ఇంకేదన్నా అర్పణలు తీసుకురమ్మని లేదు, నీ వెండి బంగారాలు నాకు కావాలని అడగటం లేదు. ఆయన అంటున్నాడు, నీ కొరకు చనిపోయానని, ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడ్డానని నమ్ము చాలు, విశ్వసించు, యేసయ్యా నేను పాపిని కరుణించు అని ప్రార్థించు చాలు, ఆ పాపం నుండి నీకు విడుదల కలగ చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా పాపం నుండి విడుదల పొందనటువంటి వారు, యేసయ్యను తమ సొంత రక్షకునిగా అంగీకరించని వారు, ఆయనను గురించి ఎరుకలేని వారు ఇంకా ఎవరైనా ఉంటే, జాగ్రత్త, ఈ రెండిటిలో ఏది ముందొచ్చినా నువ్వు ప్రమాదంలో పడినట్టే. నీ పోకడం ముందొచ్చినా ప్రమాదమే, ఆయన రాకడం ముందొచ్చినా ప్రమాదమే. ఈ రెండు నీ జీవితంలో ఎదుర్కోకముందే, ఆ భయంకరమైన దినాన్ని నువ్వు ఎదుర్కోకముందే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చి నీ పాపంలో ఒప్పుకొని క్షమాపణ కోరుకో. ఎంత ధన్యుడు అవుతావు నీ జీవితంలో. అట్టి ధన్యత నీ రాత్రి నీకు ప్రసాదించాలనే ఈ కూడిక ఏర్పాటు చేశాడు, నీతో మాట్లాడుతున్నాడు. నేను పదే పదే కొమరవలకి వచ్చినప్పుడు ఇదే ప్రార్థన చేస్తున్నాను, ఏమని, ప్రభు ఈ ప్రజలను ఎంత ప్రేమిస్తున్నావు, పదే పదే నీ మాటలు వారు వినేటట్టుగా చేస్తున్నావు, సువార్తను వినేటట్టుగా చేస్తున్నావు. ఒక విషయం మీకు తెలుసా, దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుతున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఒక దినం రాబోతుంది, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించడు. ఇలా కూడికెళ్ళి పెట్టి పదే పదే దేవుని మాటలు నీకు వినిపింపచేస్తున్నటువంటి ఆ దేవుడు ఒక దినాన ఆయన రావడం మానేస్తాడు? వీళ్ళకి చెప్పి లాభం లేదనుకుంటాడు? ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా లోబడకుండా ఉన్నారని అనుకుంటాడు? ఒకవేళ ఆయన అలాంటి మనస్తత్వం ఆయనకు వచ్చిందంటే మనకంటే ఇంకా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. అలాంటి భయంకరమైనటువంటి దినం నీ జీవితంలోనికి రాకమనితే ఈ రాత్రే ప్రభు చెంతకి రా. భయంకరమైన దేవుని తీర్పు నుండి, ఉగ్రత నుండి నువ్వు తప్పించబడ్డావు. ఆ దినాన బహుధైర్యంగా ఆ ప్రభువును ఎదుర్కోగలవు. ఎందుకంటే ఈ దినాన గొర్రెపిల్లగా వచ్చినటువంటి దేవుడు ఆ దినాన్ని ఎలా రాబోతున్నాడు చెప్పండి? ఆ దినాన్ని ఎలా రాబోతున్నాడు? కోదమ సింహమై కోపాగ్ని అయి ఎదురుగా వచ్చిన కదలలేవురా అని పాడాం కదా, కోదమ సింహంలాగా రాబోతున్నాడు. సింహాన్ని ఎదుర్కోగలిగినటువంటి వారు ఎవరు ఎవరైనా ఉన్నారండి? సింహాన్ని ఎదుర్కోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు లేరా? సింహపు పిల్లలు ఎదుర్కొంటాయి. సింహం వస్తా ఉంటే సింహ పిల్లలు ఏం చేస్తాయి చెప్పండి? హ్యాపీగా పోతాయి దాని ఎదురుగా. ఇంకా వేరే ఏ జంతువు పోలేదు. ఆ సింహం వచ్చేటప్పుడు ఎవరు పోతారు చెప్పండి? ఆ సింహ పిల్లలు మాత్రమే పోతారు. అందుకే రాత్రి బ్రతిమలాడేది, నువ్వు ఆయన బిడ్డవు కాకపోతే, ఆయన కుమారుడుగా కుమార్తెవు కాకపోతే ఆయనని ఎదుర్కోవడం నీ జీవితంలో చాలా కష్టమవుతుంది. కనుక ఆ భయంకరమైన దేవుని రాకడలో సంతోషంగా నువ్వు ఆయన ఎదుర్కోవాలంటే ఈ రాత్రే నీ హృదయాన్ని ప్రభుకి, పాపినయ్యా అని చెప్పు చాలు, ప్రభా నన్ను కడగయ్యా నీ రక్తంతో అని చెప్పు చాలు, చిన్న ప్రార్థన చాలు, యేసయ్యా నేను పాపినయ్యా అంటే చాలు, ఈ రాత్రి నిన్ను కరుణిస్తాడు, నీకు ఆ విముక్తిని ఆయన కలగచేస్తాడు. అట్టి ధన్యత మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఈ సమయంలో ప్రభు యొక్క రెండవ రాకడలో ఇది రెండవ భాగం. దీనికంటే ముందుగా ప్రభు రాబోతున్నాడు, అది మనం చదువుకున్నాం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. చూడండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. దేని కొరకు వస్తున్నాడు ఆయన? ఈ రెండవ రాకడలో ఎవరి కొరకు వస్తున్నాడు? దేని కొరకు వస్తున్నాడు? ఎవరి కొరకు వస్తున్నాడు? ఆయన బిడలైనటువంటి వారందరినీ తీసుకొని పోవటానికి ఆయన రాబోతున్నాడు. ఏం చేస్తాడు ఆయన?
ఆ సందర్భంలో ఏం జరగబోతుంది అని అంటే కొన్ని విషయాలు జరుగుతాయి. ప్రభు రాకడలో మన జీవితాల్లో కొన్ని సందర్భాలు జరగబోతున్నాయి. చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రిల్ 9వ అధ్యాయం 28వ వచనం, అందరికి కలిసి చదువుతామా? 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ఆయన రెండవసారి ప్రత్యక్షంగా అవబోతున్నాడు. దేనికి? తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ కొరకు. అంటే మనకి ఇంకా రక్షణ రాలేదా? తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ కొరకు ఆయన మరలా రాబోతున్నాడు. రక్షణ ఉందంటారా లేదంటారా? అయితే మనకు ఇప్పుడు అరే కనిపెట్టుకునే రక్షణ కొరకు వస్తున్నాడంటే మనకు రక్షణ లేనట్టే కదా అన్న భావన వస్తుంది కదండి. కాదు కాదు, రక్షణలో మూడు భాగాలు ఉన్నాయి. రక్షణలో మూడు భాగాలు ఉన్నాయి ఎందుకనంటే మానవులమైనటువంటి మనల్ని దేవుడు త్రిత్వంగా చేశాడు. ఏమేమి ఉన్నాయి చెప్పండి? మనలో ఆత్మ, ప్రాణ, దేహం. ఆత్మ, ప్రాణ, దేహం. ఎప్పుడైతే మీరు ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో, ఏసయ్యా నేను పాపిని నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తారో, ఏది రక్షించబడుతుంది ఈ మూడింట్లో? నీ ఆత్మ రక్షించబడుతుంది. అందుకే చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును. అనగా ఏ రక్షణ ఇది? మన ఆత్మ రక్షించబడుతుంది. ఎప్పుడైతే ఆయనందు విశ్వాసం ఉంచుతున్నామో, ఆయనే నా రక్షకుడు అని విశ్వాసం ఉంచుతున్నాము, ఆయనను ఆశ్రయించి మన పాపాలు ఒప్పుకుంటున్నామో, మన ఆత్మ రక్షించబడుతుంది. ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి. ఏంటవి? ప్రాణము, దేహం. ప్రాణము రక్షించబడుతూ ఉన్నది. ఆత్మ రక్షించబడింది, ప్రాణం రక్షించబడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఫిలిప్పీ 2:12, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుడి అని అంటే అర్థమేంటి? అది కొనసాగే రక్షణ కదండి. ప్రతి దినము కూడా మనం రక్షించబడాలి. ఏ విషయంలో రక్షించబడాలి? మన ప్రాణ విషయంలో రక్షించబడాలి. ప్రాణం అంటే అర్థమేంటి? వాస్తవానికి ప్రాణమే మన వ్యక్తిత్వం, ప్రాణమే మన వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వంలో మూడు విషయాలు ఉన్నాయి. ఏంటవి? మైండ్, ఎమోషన్స్, విల్ కదా. అంటే మనసు ఉంది, ఆలోచించేటువంటి శక్తి ఉంది మనకు, ఆలోచన శక్తి ఉంది. రెండవది భావోద్రేకాలు వస్తాయి మనకు. మూడవది ఆ భావోద్రేకాలను అనుసరించి మనం పనిచేస్తాం. చర్య ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది. చూడండి ఈ ప్రాణం విషయంలో ప్రతిదినం మనం రక్షణ పొందాలి. ఎవ్రీడే రక్షణ పొందాలి. మొట్టమొదటిగా ఆలోచించే శక్తి ఉంది నీకు, దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు, స్వచిత్తం ఇచ్చాడు. సొంతంగా నువ్వు ఆలోచన చేయవచ్చు. నీ ఆలోచనలు అనుసరించిన భావోద్రేకాలు, ఆ భావోద్రేకాలను అనుసరించి నువ్వు పనిచేయడం నీ చేతిలో ఉంది. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ ఆలోచనలు చెడిపోకుండా చూసుకోవాలి, నీ భావోద్రేకాలు కూడా చెడిపోకుండా చూసుకోవాలి. నీ భావోద్రేకాలను అనుసరించి నువ్వు చేసేటువంటి పనులు కూడా చెడిపోకుండా చూసుకోవాలి. అలాగంటే ప్రతి దినము దేవుడు ఏం చేయాలి చెప్పండి? మనల్ని మన ఆలోచనలు కాపాడాలి, మన భావోద్రేకాలు కాపాడాలి, మన చిత్తాన్ని కాపాడాలి. దీని కొరకు ఏం కావాలంటే చెప్పండి. నేను లేని ఈ సమయమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించాలి.
ఈ దేవుని గురించిన భయం ఉండాలి, వణుకు ఉండాలి మనకు. ఉదయకాలం కూడా చెప్పాను నేను మన దగ్గర ఏమని, ఈ భయము వణుకు అనేది మనకుంటే కానీ మన అంతర్ జీవితం యొక్క పవిత్రతను మనం కాపాడుకోలేం. వెలపడి చర్యల విషయంలో మనుషులందరూ మనల్ని గమనిస్తారు కాబట్టి మనకు చాలా భయం కదా, ఏమనుకుంటారో ఏమో, ఇంత పనికిమాలిందని అనుకుంటారేమో, ఇంత పనికిమాలను నన్ను అనుకుంటారేమో అనటువంటి మనుష భయంతో మనం కొన్ని విషయాలు చేయం. చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా పొలైట్గా ఉంటాం, చాలా సభ్యత గల మనుషుల్లాగా కనపడతాం. కానీ మన ఆలోచనల విషయంలో ఎవరన్నా వస్తారా, దూరి చూడగలరా? ఒక మనుషుని సంగతులు మనుషి ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఇది రహస్యమైన జీవితం. ఈ రహస్యమైనటువంటి ఈ వ్యక్తిత్వంలో నీ రక్షణను కాపాడుకోవాలి, భయంతో వణుకుతో కాపాడుకోవాలి. ఎప్పుడెప్పుడు కాపాడుకోవాలి? ప్రతి దినం కాపాడుకోవాలి. ఎప్పుడు దాకా కాపాడుకోవాలి? ప్రభు వచ్చే వరకు కాపాడుకోవాలి. దాన్ని ప్రాణరక్షణ అంటాం. ఆత్మ రక్షించబడింది, ఏ అనుమానం లేదు. నువ్వు చస్తే నరకానికి ఏమాత్రము పోవు, కానీ నీ ప్రాణం కూడా దినదినం ఏం కావాలి, రక్షణ పొందాలి. రక్షణ చాలా గొప్పది, చాలా విలువైనటువంటిది. చూడండి, ఎవరైనా మీకు ఒక 5 లక్షలు ఇచ్చారనుకోండి, జోబులో పెట్టుకున్నారు, ఎన్ని 5 లక్షలు జోబులో పెట్టుకున్నారు, కేర్లెస్గా ఉంటారండి, కేర్లెస్గా ఉంటారా? 5 లక్షలు జోబులో ఉంది, అటు ఇటు పోతున్నా, అయ్యి 5 లక్షలు ఉండాలి కదా, చేయిపోద్ది ఎక్కడికి, జాబ్ మీదకి చేయబోద్ది, బరువుగా ఉంది అంటే ఉన్నట్టే. కొన్నిసార్లు ఎడమ జాబ్లో పెట్టుకొని కుడి జాబ్లో పెట్టుకున్నాను అనుకొని ఉందా అని ఇలా పెట్టుకుంటే ఏం తగలట్లేదు బరువు, ఒక్కసారి గుండె ఏమవుతుంది, అమ్మ బాబోయ్ లేదా అని ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు పెట్టేస్తాం చెయ్యి కదా, మళ్ళీ ఇది బరువు తగలేగానే నెమ్మదవుతుంది మనకు. ఒక్క 5 లక్షల విషయాల్లోనే నీకు అంత శ్రద్ధ అయితే, అంత కేర్ఫుల్గా ఉంటే నీ ఆత్మరక్షణ ఎంత గొప్పది చెప్పండి. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అతీరక అట్లుంటుంది. ఎంత విలువిచ్చి దేవుడు నిన్ను కొన్నాడు, ఎంత ప్రశస్తమైన రక్షణ నీకు ఇచ్చాడు, నీ మనసుని ఎంత శుద్ధి చేశాడు. హెబ్రీ 9:14లో చెప్తాడు, నిచ్చుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. నిత్య దండం నుండి మనల్ని దేవుడు తప్పించడం మాత్రమే కాదు, మనకు దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే చెప్పండి, మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు, ప్యూర్ చేశాడు. అందుకే మన మనస్సాక్షి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి చెప్పండి, చాలా సెన్సిటివ్గా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉండాలి, ప్యూర్గా ఉండాలి మనస్సాక్షి. మనస్సాక్షికి కల్మషం తోచకూడదు, దాన్ని కాపాడుకోవటమే ప్రాణరక్షణ అంటారు. నీ మనస్సాక్షి విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఒక విషయం గుర్తుపెట్టుకో, రక్షించబడినటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చాడు. రక్షించబడినటువంటి వారికి ఎవరు తీర్పు తీరుస్తారు? వారి మనస్సాక్షే వారికి తీర్పు తీరుస్తుంది. మోజోహన్ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఏ విషయాల్లో నీ హృదయం నీ మీద నిందారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవునితో మనం ఏం చేయాలంట, సమ్మతిపరచుకోవాలి. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నువ్వు చేసే పనికి మాలిన పనులు ఎవరు చూసినా చూడకపోయినా, నువ్వు చేసేటువంటి ఆలోచనలు ఎవడు చూసినా చూడకపోయినా, జ్ఞాపకం పెట్టుకో, నీ మనస్సాక్షిని తప్పించి దాన్ని తప్పించుకొని నువ్వు ఎక్కడికి పోయి పాపం చేయలేవు. నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు మాట్లాడే ప్రతిదీ నీ మనస్సాక్షికి తెలుసు, దానిని మినహాయించి నువ్వేం చేయలేవు. అందుచేత ఈ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంటుంది, చేయగానే చేసేసావా అని ఇది నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా అండి, ఒప్పుకొని సరి చేసుకునేదాకా, ఆయన రక్తం క్రిందికి నీ జీవితాన్ని తెచ్చుకునేదాకా. ఒకవేళ ఈ పోరాటం నీ మనస్సాక్షిలో లేదు అని అంటే అసలు మొదలకే మోసం. ఏంటి అసలు నీకు రక్షణ ఉందో లేదో అని, మొదటి రక్షణ ఉందో లేదో అని,
నిచ్చుడగు ఆత్మ ద్వారా దేవుడు తాను చిందించిన మూల్యమైన రక్తం చేత నీ మనస్సాక్షి శుద్ధి చేయబడిందో లేదో అన్నటువంటి అనుమానం. కనుక నిజంగా రక్షించబడినటువంటి వారు, ఆత్మలో రక్షణ పొందినటువంటి వారు, వారి మనస్సాక్షిని ఎప్పుడు కూడా చాలా భద్రపరచుకుంటారు. ఎప్పుడైతే మనస్సాక్షి సరిగా ఉంటుందో, నీ ఆలోచనలు సరిగా ఉంటాయో, నీ భావోద్రేకాలు కూడా సరిగా ఉంటాయి. నీ భావోద్రేకాలు ఎప్పుడైతే సరిగా ఉంటాయో, నువ్వు చేసే పనులు కూడా సరిగానే ఉంటాయి. మూలం నీ ఆలోచనలు, మూలం నీ మనస్సాక్షి. కనుక ఇప్పుడు ప్రభు ఎవరి కొరకు రాబోతున్నాడు రెండోసారి? తమ మనస్సాక్షిని శుద్ధిగా ఉంచుకొని ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి వారి కొరకు ఆయన రెండవసారి తిరిగి రాబోతున్నాడు. అందుచేతనే మనం చాలా చాలా జాగ్రత్త పడాలి. వెలుపలికి ఒకవేళ మన జీవితం ఎంత మంచిదిగా కనపడవచ్చు, ప్రజలు మనల్ని మెచ్చుకునే విధానంలో ఉండవచ్చు, మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, నీ ఆలోచనల విషయాల్లోనూ జాగ్రత్త పడకపోతే, నీ ఆలోచనలు పవిత్రంగా నువ్వు కాపాడుకోకపోతే, ప్రభు రాకడను నువ్వు కూడా ధైర్యంగా ఎదుర్కోలేవు. ఎందుకంటే అక్కడికి పోకముందే నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంటుంది? నేరారోపణ చేస్తాడు. ఇంకా నువ్వు ఆయన తీర్పు వరకు ఎందుకు చెప్పు? ఆయన చేత తీర్పు తీర్చబడి నువ్వు దోషివి అని చెప్పక మునిపే నీ మనస్సాక్షి నీకు విరోధంగా తీర్పు తీర్చడం ప్రారంభిస్తుంది. అందుచేతనే ప్రభు రాకడ ఉంది అన్నటువంటి గమనం కలిగినటువంటి మనం, దేవుని బిడ్డలం అయినప్పటికీ కూడా సింహ బిడ్డని కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటానులే అని భరోసాతో పోమాకు. సింహ బిడ్డవే అనుమానం లేదు, కానీ నీ మనస్సాక్షిని ఏం చేయాలి చెప్పు? ఎల్లప్పుడూ జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ స్వంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలి. ఇలాగ ఒకవేళ మనం కొనసాగిస్తే మూడో రక్షణ ఉంది. ఆ రక్షణ కొరకు రాబోతున్నాడు దేవుడు. ఏంటి ఆ రక్షణ? మన దేహం యొక్క రక్షణ, మన దేహం యొక్క విమోచనం. చదవండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అందరు కలిసి చదువుతాం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము. కనుక ప్రభువు రాబోతున్నాడు. దేనికి రాబోతున్నాడు? మన రక్షణ కొరకు, ఆయన కొరకు కనిపెట్టుకునుండు వారి రక్షణ కొరకు రాబోతున్నాడు. ఏంటా రక్షణ అంటే మన దేహం యొక్క విమోచనం. ఏంటి ఈ దేహం యొక్క విమోచనం అంటే ఏంటి చెప్పండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అందరికీ కలిసి చదువుతాం. ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపంగా. ఇది ఆ రక్షణ. ఏ రక్షణ? తన కొరకు కనిపెట్టుకొనుండు వారి రక్షణ కొరకు దేవుడు ప్రత్యక్షంగా పోతాం. అందుకే యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఏమవుతామంట? మనం కూడా మహిమ పరచబడతాం. చూడండి తెస్సలోనికీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ముందేమో ఇక్కడ పైన రాశాడు కదా, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు. తర్వాత 9:10 క్రింది భాగంలో, ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోల పెడతారు. ఇప్పుడు 11వ వచనం. అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమనొందినట్లు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు మనము కూడా ఏమవుతామంటే చెప్పండి? మహిమపరచబడతాం. మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమలో మనము కూడా ప్రత్యక్షపడతాం. అందుకే ఆ రాశాడు 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పిల్లలారా, మనం ఇంకా ఏమవుదాం, అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎట్లుంటాడు? ఆయన మహిమతో ఉంటాడు. కనుక ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉంటాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆశ్చర్యం ఆ దినం ఎలా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు.
సడన్గా మన దేహాలు మారిపోతాయి, మహిమ కలిగినటువంటి దేహాలుగా అవుతాయి, అచ్చం ప్రభులా కనపడుతుంటాం, అదే వెలుగు మనలో కనపడుతూ ఉంటుంది. ఒక్కసారి మనల్ని మనం ఊహించుకుంటే ఎంత ధన్యకరమైనటువంటి దినంగా ఉండబోతుంది ఆ దినం. కానీ ఎవరి కొరకు వస్తాడు? ఎవరి కొరకు వస్తాడు? నిజముగా రక్షించబడి నిజముగా వారి రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తూ ప్రభువా రానైనా 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 త్వరగా రానైనా అని కనిపెట్టుకునేటువంటి వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజంగా రక్షించబడ్డావా? నీ పాపాలకి క్షమాపణ కలిగిందా? నీ ఆత్మరక్షణలో నీకు వచ్చిందా? రక్షణలో నీకు వచ్చినటువంటి నీవు నీ ఆత్మరక్షణను ఎలా నువ్వు కాపాడుకుంటున్నావు? ఎంత భయంతో కాపాడుకుంటున్నావు? నీ మనస్సాక్షిని ఎంత శుద్ధిగా ఉంచుకోగలుగుతున్నావు? అది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రభు అందరి కొరకు రావట్లేదు సుమా, ఆయన కొరకు ఎదురు చూచేవారి కొరకు. ఎదురు చూసేది ఎవరు చెప్పండి? ఎదురు చూసేది ఎవరు? ఎవరు ఎదురు చూస్తారు? సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎదురు చూస్తారు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, సంఘం అంటదంట ప్రభు అయిన యేసు రమ్. ఈ రాత్రి మనం చెప్దామా, ప్రభా మేము సిద్ధంగా ఉన్నామండి రండి అని అందామా? కొంతమంది ఏమనుకుంటారంటే, అంకుల్ ఇప్పుడే వద్దులే అంకుల్, ఈ సంవత్సరమే నా పెళ్ళి ఫిక్స్ అయింది, కొంచెం పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం ఉందా నేను అనుభవించిన తర్వాత రానిలే ఆయన. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసండి, అప్పుడు ఇప్పుడే వద్దులేండి, ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడే, డెడికేషన్ కూడా చేసుకోలేదు, ఆ డెడికేషన్ అయిన తర్వాత కొంతకాలం నా ఇంటిని అనుభవించిన తర్వాత ఆయన వస్తే సరిపోతుంది కానీ ఇప్పుడే వద్దులే అంటాం. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఏసైనా నమ్ముకున్నాను కానీ పడిపోయానండి, అపవిత్రతలో ఉన్నాను, అమ్మో ఇప్పుడు వచ్చాయంటే ఇంకేమైనా ఉందా నా గతి, వద్దులేని సరి చేసుకున్న తర్వాత ఆయన రాని అంట. చాలా పర్యాయాలు ఆయన రాకడకు మనం ఎలా లేము? సిద్ధంగా లేము. అందుకే నేను చెప్తున్నాను, వార్షికోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఒకటి నీ సమాధికి దగ్గర అవుతున్నావు, రెండవది ఆయన రాకడ దగ్గర అవుతుంది. గమనం ఉందా ఎప్పుడైనా? అమ్మో వస్తాడేమో ఈ సంవత్సరం అన్నటువంటి భయం నీకుంటే నీ అపవిత్రమైనటువంటి మనస్సాక్షిని అలాగే కొనసాగించావు కదా. నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. దేవుని బిడ్డవైనంత మాత్రాన సరిపోదు సుమా, జ్ఞాపకం పెట్టుకో, నీ వర్తమాన కాల రక్షణను భయముతో వణుకుతో కొనసాగించు. అట్లాంటి వారి రక్షణ కొరకు, అనగా వారి దేహం యొక్క విమోచనం కొరకు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక ఆ దినం మనకు చాలా మహిమాయుక్తమైన దినంగా ఉంటుంది. అది చాలా సంతోషించేటువంటి దినం, పరమానందంగా ఉంటుంది ఆ దినం. అందుకొరకే భక్తులైనటువంటి వారు ఆ రాకడ కొరకు ఎదురు చూస్తారు. రెండవది, ఆయన రాకడలో ఇంకేం జరుగుతుంది చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, అందరికి కలిసి చదువుతాం. ప్రకటన 22:12 అందరికి కలిసి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చూపిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఎందుకు వస్తున్నాడు ఆయన చెప్పండి? భక్తుల రక్షణ కొరకు మాత్రమే కాదు, ఎందుకు వస్తున్నాడు ఆయన? భక్తులకు జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. జీతం ఎవరికి ఇస్తారు? పనిచేసినవాడికా సోమరాడుకా? ఎవరికి ఇస్తారండి? పని చేసిన వాడికి జీతం దొరుకుతుంది. ఇక్కడైనా మోసాలు చేసి నువ్వు పని చేశానని చెప్పొచ్చేమో కానీ ఆయన దగ్గర చెప్పడానికి కుదరదు కదా. ఆయనకి అన్నీ తెలుసు, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు, కూసుంటున్నావా, లేస్తున్నావా, యజమానుడు లేకపోతే నిద్రపోతున్నావా, నైట్ షిఫ్ట్ అని చెప్పి శుభ్రంగా పడుకొని చేస్తున్నావా. ఇట్లా మనం భౌతికంగా యజమానులను మోసం చేయవచ్చు, కానీ మన ప్రభువును మనం మోసం చేయలేము. ఆయన ఎందుకు రాబోతున్నాడు? ప్రతి వానికి ఇచ్చుటకు తను సిద్ధపరిచిన జీతము ఆయన దగ్గర ఉంది. జీతం ఆయన దగ్గర ఉంది అని అంటే, ఈ రాత్రి ఒకవేళ ఆ దేవుడు ప్రత్యక్షమైతే ఎంత దొరుకుతుంది నీకు? ఎంత దొరకవచ్చు? ఒక సంవత్సరం జీతం వస్తుందా? 2 సంవత్సరాలు జీతం వస్తుందా? 3 సంవత్సరాలది వస్తుందా? ఎన్ని క్యాజువల్ లీవులు పెట్టావు చూసుకో. దేవుని పని చేయాల్సిన టైం వస్తే అసలు అన్నీ క్యాజువల్ లీవులే కదా. జనవరి అంతా లీవ్ పెట్టావు, ఫిబ్రవరి అంతా లీవ్ పెట్టావు, మార్చి అంతా లీవే,
ఎప్పుడో ఒకసారి ఏప్రిల్లో ఒకరోజు సువార్తకు వచ్చి చుట్టూ తిరిగితే ఆయన టికెట్ పెట్టుకున్నాడు, పర్లేదు ఈరోజు నా పని చేశారని. ప్రభు పని కొరకు మనల్ని పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల. ఒక మామూలు చెప్పుకోవాలంటే దేవుడు తన ఇంటిని కడతా ఉన్నాడు, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన సంఘాన్ని కట్టే విషయంలో మనల్ని జతపని వారుగా చేసుకున్నాడు. మీరు కూడా రండిరా, నాతో కలిసి పని చేయండి, నాతో కలిసి మీరు పని చేస్తే మీ పని నిలిచి ఉంటే మీకేమిస్తాను, జీతం ఇస్తాను అని పిలిచాను. ఇది నాన్న దాని గురించిన అవగాహన మనకు లేదు. దేవుని పని చేస్తే మనకు జీతం దొరుకుతుంది అనే అవగాహన మనకు లేదు. ప్రభుత్వంలో చూడండి, ప్రభుత్వం వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకున్నటువంటి ప్రతి పాకీవాడికి తప్పక ఉద్యోగం అన్నారు. పాకీవాడికి, మున్సిపల్లో పాకీవాడికి నువ్వు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అంటే ఎవరెవరు పోతారు? డిగ్రీలు రాసిన వాళ్ళు కూడా పోతున్నారు, పీజీలు చేసిన వాళ్ళకి ఏం పర్వాలేదు, ఆ పీజీ లేకపోయినా పర్లేదు, ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు. ఎందుకంటే నెల నెల తప్పకుండా జీతం వస్తుంది. జీతం దొరుకుతుంది అంటే ఎంత నీచమైన పని చేయడానికైనా మనం సిద్ధపడుతున్నామే. దేవుడిచ్చే జీతం ఎంత ఉంటుందో ఎప్పుడన్నా ఆలోచించవా? ఆయన ఇవ్వబోతున్నటువంటి జీతం. అందుకే చాలామంది పరలోకంలో ప్రవేశించి ఏడుస్తారంట. పరలోకంలో ప్రవేశించి బా ఎంత వైభవంగా ఉంది అని సంతోషించేదానికి బదులుగా బొటబొట్టబొట్ట కన్నీళ్ళు గారుస్తూ ఉంటారండి. ఆయన వారి బాష్ప బిందువులు. ఇంకేం ఏడుస్తావు లేరా, ఉన్నప్పుడు చెప్పిన ఎంత చెప్పినా నా పని చేయకపోతివి, అంతా నీ పనే, పొలం పనులే చేసుకుంటేవి, స్పెషల్ మీటింగ్ పెట్టినాం రమ్మంటే కూడా రాకుండా పొలం పని చేసుకుంటేవి, ఏం జీతం మీయాలి చెప్పు నీకు, సరేలే పరలోకం ఇచ్చానుగా ఉండు ఒక మూలన, ఏడో మాకులే అని కళ్ళు తుడుస్తారంట. కనుక జాగ్రత్త పెడదాం, ప్రభు రాబోతున్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. మాకు తెలుసు కదండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక యజమానునికి ద్రాక్షవనం ఉంది, ఆ ద్రాక్షవనంలోనికి ఏం చేశాడు, ఉదయకాలమే వెళ్ళి కొంతమందిని కూలికి పెట్టుకున్నాడు, 9 గంటలకు వెళ్ళి మళ్ళీ కూలికి పెట్టుకున్నాడు, 12 గంటలకు వెళ్ళి కూలికి పెట్టుకున్నాడు, మధ్యాహ్నం 3 గంటలకు కూడా వెళ్ళాడు కూలికి పెట్టుకున్నాడు, చివరికి 5 గంటలకు పోయి కూలికి పెట్టుకున్నాడు. ఎవరన్నా ఇట్లాంటి యజమాని చూస్తారండి, 5 గంటలకు కూడా ఎవరే పోండ్రా నా పొలంలో పని చేయండి, ఏది న్యాయమో మీకు ఇస్తానని చెప్పే యజమానుడు ఎవరన్నా ఉన్నారండి? ఎంత జాలి కలిగినటువంటి వాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు మనం ఆ స్టేజ్లో ఉన్నాం, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ, ఎండ్ డేస్లోకి వచ్చాం, ఎన్ టైమ్స్లో ఉన్నాం మనం. ఈ దినాన దేవుడు నిన్ను తన పనిలోనికి పెట్టుకుంటున్నాడంటే ఆయన మహాకృపాది, ఆయన మహాకృపాది. వాళ్ళు ఎలా పనిచేశారు చెప్పండి, 5 గంటలకు పెట్టుకుంటే ఎలా పనిచేశారు, వాళ్ళకి ఎంత కృతజ్ఞత వచ్చిందంటే 5 గంటలకు మమ్మల్ని పెట్టుకున్నాడా యజమానుడు, ఏం చేయగలం ఈ యజమానునికి మనం, 1 గంటే ఉంది. ఎలా పనిచేశారంటే ఆ 1 గంట యజమానుని ఎంత ఇంప్రెస్ చేశారో చెప్పడానికి లేదు. అబ్బా వీళ్ళు చాలరా, 1 గంట చేసింది, ఆ పనికి మాలిన వాళ్ళు పొద్దున వచ్చి ఆ చేసిన వాళ్ళ కంటే వీళ్ళు మెరుగ్గా చేశారు, అంత ఇంప్రెస్ చేశారు. అందుకే తీరా జీతం వచ్చేసరికి ఏమైంది చెప్పండి, ముందు వచ్చిన వాళ్ళని పిలవలే, ఎవరిని పిలిచాడు, వెనకాలు వచ్చిన వాళ్ళని 5 గంటలకు, రే 5 గంటలకు వచ్చిన వాళ్ళు అంతరా అంటరా అని వాళ్ళ చేతిలో ఒక్కొక్క తిన్నారు అనిపెట్టి వీళ్ళకి ముందే చెప్పాడు, ఎవరికి వీళ్ళకి ఒక్కొక్క దేనారానికి ఓడబడి పంపించాడంట. కానీ వీళ్ళకి కూడా ఒకరు ఒక దేనారం ఇస్తే ఎంత ఇచ్చాడ్రా నీకు, ఒక దేనారం ఇచ్చాడు సార్ అన్న, అమ్మా నీకు ఒక దేనారం ఇచ్చాడంటే మేము 9 గంటలు పనిచేసాము, ఎంత వస్తుంది మా 9 దేనారాలు వస్తాయి అని అనుకుని పోయి నిలబడి జీతం అడిగితే ఎంత ఇచ్చారు, 1 వచ్చింది. మొఖాలు మాడిపోయినాయి, కడుపు మండిపోయింది,
ఏమన్నారు చెప్పండి. ఉదయ కాలం వచ్చి ఇంతసేపు మేము కష్టపడితే ఆ ఒక్క గంట పని చేసిన వాళ్ళతో మమ్మను సమానంగా చేసావా అంటే యజమానుడు చాలా సాఫ్ట్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, అరే నేను ఎంత మాట్లాడానరా మీకు, ఒక్కరు దేనారా మీకు, మీ మాట్లాడింది ఇచ్చానా లేదా, ఎందుకు నాకు వాడికి కూడా ఇవ్వాలనిపించింది, ఎవరికి, ఆ గంటసేపు పని చేసిన వాడికి ఇవ్వాలి, నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నీకేం కడపమంట అన్నాడు. ఎలా పని చేస్తాం ప్రభు కొరకు, సమయం కొంచెంగా ఉంది ప్రభు నాకు ఆపర్చునిటీ ఇచ్చావా, చేస్తానయ్యా నీ కొరకు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన రాకడలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయానికి వచ్చిన గమనం లేనటువంటి వాళ్ళు వాళ్ళు. అందుకే అది నేను రిగ్రెట్ అవుతాను, అయ్యో ఈ సంగతి మాకు తెలిసి ఉంటే 24 గంటలు నీ గుమ్మం ముందు పడి ఉండేవాళ్ళం కదా స్వామి అని విచారపడేటువంటి వాళ్ళుగా ఉంటారు. ప్రభు రాకడల్లో ప్రభు తాను ప్రతి వానికి సిద్ధపరిచినటువంటి జీతం తీసుకొని రాబోతున్నాడు. ఆ దినాన జీతం పొంది కూడా నువ్వు ఏడవకుండా ఉండాలంటే ఆయన రాకడను గురించిన గమనంలో ఉండి ఆయన కొరకు పనిచేసేదానికి సిద్ధపడాలి. తర్వాత ఇంకెందుకు వస్తున్నాడు చూడండి, రెండో కొరింత 5వ అధ్యాయం రెండో కొరింత 5వ అధ్యాయం 10వ వచనం అందరికి కలిసి చూద్దాం. 2 కొరింత 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు ప్రత్యక్షమైన తర్వాత ఆయన న్యాయపీఠం చెంతకు మనల్ని తీసుకుపోతాడు. మనకు ఈ న్యాయపీఠం విషయాలకు వచ్చినప్పుడు 2 న్యాయపీఠాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ధవళ సింహాసనం ఉంది, అక్కడ కూడా తీర్పు జరుగుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్నటువంటి క్రీస్తు న్యాయపీఠంలో ఇక్కడ మనల్ని శిక్షించడానికి జరిగేటువంటి తీర్పు కాదు ఇది. దీన్ని ఏమంటారంటే భీమా తీర్పు అంటారు, భీమా తీర్పు అంటారు. ఆటల పోటీల్లో జడ్జెస్ ఉంటారు కదండి, ఆటల పోటీల్లో జడ్జెస్ ఉండి తీర్పు తీరుస్తారు. ఏమని, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఆ తీర్పును అనుసరించి ఏమిస్తారు, తర్వాత రివార్డ్స్ ఇస్తారు, బహుమానాలు ఇస్తారు. సో ప్రభు రాకడల్లో జరిగే మూడో విషయం ఏంటంటే మనకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా, మన దేహ విమోచన ఇవ్వడం మాత్రమే కాకుండా, మనము చేసిన ప్రయాసానికి జీతం ఇవ్వడం మాత్రమే కాకుండా ఇంకేం చేస్తాడు, మనం జీవించిన విధానాన్ని బట్టి మంచి చేసావా కౌంట్ చేసుకొని ఉంటాడంట. ఆయన రాసుకొని ఉంటాడు ఏ డే ఎవరికి ఏం మంచి చేసావు అనేది రాసుకొని ఆ దినాన పిలిచి ఇదిగో పలానా రోజు ఆ వ్యక్తికి మంచి నీళ్ళు ఇచ్చావా, రా ఇదిగో 1 కోటి రూపాయలు పెట్టుకో దానికి అంటే, అమ్మ మంచి నీళ్ళు ఇస్తే 1 కోటి రూపాయల, పలానా రోజు ఆ మనుషుడు ఆకలి కొని వస్తే కడుపు నిండా భోజనం పెట్టావు చూసావా దానికి ఇదిగో ఇది బహుమానం అని అంటే ఆ బహుమానాన్ని పొందుతూ ఎంత ఆనందంగా ఉంటాం. 7 సంవత్సరాలు ఇస్తాడు తెలుసా, 7 సంవత్సరాల కాలం పాటు ఈ బహుమానాలు పొందుతూనే ఉంటామంట. ఇప్పుడు ఆయన రాకడ కొరకు ఎదురు చూచేటువంటి నీవు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రభు వస్తే ఏమిస్తాడు. పిల్లలు కొన్నిసార్లు వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతాడు, డాడీ డాడీ వచ్చేటప్పుడు ఏం తీసుకురా, ఏరోప్లేన్ తీసుకురా డాడీ, తెస్తలేరా అంటాడు. ఇప్పుడు చెప్పుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, మా డాడీ ఏం తెస్తాడు, మా డాడీ ఏరోప్లేన్ తెస్తాడు, మా డాడీ ఏరోప్లేన్ తెస్తాడు, మా డాడీ ఏరోప్లేన్, 10 మందికి చెప్పుకుంటా ఉంటాడు, 10 మందికి చెప్పుకుంటా ఉంటాడు. వాళ్ళ డాడీ వస్తున్నాడు అని అంటే చూడండి ఇంకా వాడి ఎక్సైట్మెంట్ ఎట్లా ఉంటుందో చెప్పడానికి లేదు, సంతోషంతో గంతులు వేస్తూ ఉంటాడు. హీరో వచ్చిన తర్వాత డాడీ తెచ్చామంటారు, రే రే మర్చిపోయాను రా, ఎంత నిరుత్సాహపడిపోతాడు. మన ప్రభు అలా అండు, అర్థమవుతుందా, నువ్వు చేసిన ప్రతి దానికి. ఒక మాటలో చెప్పుకోవాలంటే నీ క్రైస్తవ జీవితం ఎలా నువ్వు జీవించావు,
ఎట్లాంటి ప్రేమను కనపరిచావు, ఎలాగ ఆప్యాయతతో జీవించావు, ఎలాంటి సత్క్రియలు చేశావు అన్నదానికి నువ్వు చేసిన ప్రతి కార్యానికి. ఎందుకంటే మత్తయి సువార్త 10లో అంటాడు, నా నామం పేరిట వచ్చి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా, నా నామం పేరిట వచ్చినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తులకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. కనుక ఆ దినాన ప్రభు మనకు బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడు. అందుచేత మనం ఏం చేయాలి చెప్పండి? ఆశతో ఆ రాక కొరకు ఎదురు చూడాలి. బహుమానాలు తీసుకొస్తాడు కాబట్టి పనికి మాలిన విధానంలో జీవించాలి. అవునా? ఎలా జీవించాలి? ప్రభు మనల్ని చూసినప్పుడు సంతోషపడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నేను ఈ కట్టుకథలు కాదు చెప్తుండేది, వాస్తవంగా జరగబోతున్నటువంటిది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టి తిరిగి, నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చి తిరిగి, నేను చరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చి తిరిగి, ఇంకా నేను వస్త్రహీనుడు నైంటిని, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు అంటే ఏమంటారంటే చెప్పండి, వాళ్ళంతా ఏమంటారు? ప్రభా ఎప్పుడయ్యా, మేమెప్పుడు ఇచ్చామయ్యా, మేమెప్పుడు ఇచ్చామయ్యా అంటారు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ, నిజంగా ప్రభు కొరకు జీవించి నిజంగా ప్రభు ప్రేమతో ఇచ్చేవాళ్ళు, ప్రభు ప్రేమతో చేసేవాళ్ళు మర్చిపోతారు. ఏది చేసింది మర్చిపోతారు. మనమే కదా పుసుక్కుమని ఏదైనా చేస్తేమా, ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే నీకు తెలుసా, నీకు తెలుసా ఏంటి ఎంత సహాయం చేశాను అనుకున్న వాడికి అని పెద్దగా చెప్పుకోవడమే సరిపోద్ది మన పని. కానీ నిజంగా దేవుని కొరకు జీవించేవాళ్ళు, ప్రభు ప్రేమను పంచేటువంటి వాళ్ళు ఎలా ఉంటారనంటే, ఆ దినాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంటే కూడా జ్ఞాపకం రాదంటే వాళ్ళకి. అప్పుడు మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమని, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తారు కాబట్టి మీరు నాకు చేశారు, కనుక నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని, రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏమైపోతున్నాం చెప్పండి, మనం రాజులు కాబోతున్నాం. ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే సింహాసనం ఇస్తాడు, ఆయనతో పాటు కూర్చుండి యుగయుగాలు పరిపాలన చేసేటువంటి ఆధిక్యత ఇస్తాడు. అట్లాంటప్పుడు కనీసం రేపటి నుంచి అయినా మొదలు పెట్టండి, ఏంటి మంచి చేసేది, ఎవరికన్నా మేలు చేసేది, అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయపడేది మొదలుపెట్టండి. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. నువ్వు ఎంత సంపాదించుకుంటావో, నీకెన్ని బహుమానాలు వస్తాయో తెలియదు. నాకు తెలిసినంత వరకు చప్పట్లు కొట్టే గుంపే ఎక్కువ ఉంటారు అనుకుంటాను. బహుమానాలు తీసుకుంటా ఉంటే వాళ్ళు బహుమానాలు తీసుకుంటుంటే ఒకటే కొడతా ఉంటారు వీళ్ళు చప్పట్లు, వాళ్ళకి అది ఆనందం. ఆ గుంపులో ఉండు, మాకు బహుమానాలు తీసుకునేటువంటి గుంపులో ఉండు. ప్రభు రాకడలో ఆనందించు, నీ దేహానికి విమోచన ఇస్తాడు, నువ్వు చేసిన ప్రయాసానికి జీతం ఇస్తాడు, నువ్వు ఆయన కొరకు జీవించిన దానికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అందుకే ఒక క్రైస్తవునికి ప్రభువుని యొక్క రాకడ చాలా చాలా ఆనందదాయకమైంది. అందుకే అలాంటి వాళ్ళు ఆశతో ఆయన రాక కొరకు ఎదురు చూస్తారు. ఈ అవగాహన, ఆయన ఎందుకు వస్తున్నాడో దేనికి వస్తున్నాడో అనేటువంటి అవగాహన నీకు లేకపోతే నువ్వు సరైన విధానంలో ప్రవర్తించలేవు. ఇది నాన్న పాపులైనటువంటి వారు ఎందుకు నిర్భీతిగా ఉన్నారు, నిర్భయంగా ఉన్నారు, ఆయన రాకడను గుర్చినటువంటి గమనము లేకుండా ఎందుకుంటున్నారు అనంటే కారణం ఏంటంటే, ఒకవేళ ఒక పాపి పశ్చాత్తాపడకపోతే, ఆ పాపి దేవుని ఎరగకపోతే ఎంత భయంకరమైన తీర్పు రాబోతుందో, ఎంత దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుందో అన్నటువంటి గమనము లేకపోవటం. దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది, భూమి ఆకాశములు గతించినా గతిస్తాయి కానీ ఆయన మాటలు ఎంత మాత్రం గతించవు. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పాడు, ఆయనను ఎరగకపోతే, ఆయన సువార్త యందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాప పరిహారార్థమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఒప్పుకోకపోతే, జ్ఞాపకం పెట్టుకో ఆ ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేవు, ఆయనను ధైర్యంగా ఎదుర్కోలేవు, భయంకరమైన ఆయన రూపాన్ని చూడలేవు, ఆయన తీర్పులో నిలబడలేవు, ఆయన ఉగ్రతకు తాళజాలవు. అందుకే ఈ రాత్రి ప్రభు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, రా ఆయన చెంతకి రా. నిన్ను శిక్షించడం ఆయనది ఇష్టం కాదు, నిన్ను నాశనం చేయడం ఆయన ఇష్టం కాదు, అందుకొరకు నిన్ను పుట్టించలేదు, నిన్ను ఆయన చెంత ఉండాలని, ఎడబాయకుండా ఆయనతోనే ఉంచుకోవాలని,
ఆయన మహిమను అనుభవిస్తూ ఉండాలని, ఆయన ఇచ్చే జీతం, ఆయన ఇచ్చే బహుమానాలు అనుభవిస్తూ జీవించాలని ఆ ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు పోగొట్టుకుంటావు? ఎందుకు దౌర్భాగ్యుడు అవుతావు? ఈ రాత్రి ప్రభు చెంతకి రా, ప్రభును ఆశ్రయించు. ఏసయ్యా నేను పాపినయ్యా అని చెప్పు చాలు. నా కొరకు ప్రాయశ్చిత్తం చేసావంటే కదా నమ్ముతున్నానయ్యా స్వామి అని చెప్పు. నీకు కూడా ఇలాంటి ధన్యత దొరుకుతుంది. ప్రార్థన చేసుకుంటాను.